మరణం అనేది మనుషులకే కాని మనసుకు కాదు ఈ ప్రపంచంలో పూడ్చి పెట్టలేనిది పూడ్చిన సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే ఈ మాటకు తగ్గట్టుగానే ఈ చిత్ర కథనమంతా సాగుతుంది పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగిన ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది ఓ సున్నితమైన ప్రేమ కథను ఎంతో సహజంగా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు డైరెక్టర్ స్మరణ్ రెడ్డి అయితే మరి ఇంతకి ఏ సినిమా అనుకుంటున్నారా ఆ సినిమానే లవ్ రెడ్డి మరి ఈ సినిమా మనకు థియేటర్ వచ్చింది మరి లవ్ రెడ్డి మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఈ సినిమా సినిమాలో నారాయణ రెడ్డిగా అంజన్ రామచంద్ర దివ్యగా శ్రావణి రెడ్డి అనే ఇద్దరు కొత్త నటీ నటులు అయితే నటించారు హీరో హీరోయిన్ ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా కథంతా ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో ఓ చిన్న గ్రామంలో జరుగుతుంది నారాయణ రెడ్డికి ముప్పై ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి అయితే కాదు ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు ఒకసారి బస్సులో దివ్య అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు ఇక అప్పటి నుంచి లవ్ రెడ్డిగా మారి ఆ అమ్మాయే లోకంగా బతుకుతాడు దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు దివ్య మాత్రం అతని ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడ చేరింది అని తెలియాలంటే ఈ సినిమా మనం చూడాలి ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఒక చిన్న సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఇక ఓవరాల్ గా ఎలా ఉందో మన విశ్లేషణలో తెలుసుకుందాం దానికంటే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం మీరు మన ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూసే ఉంటాయి మరి మంచి సినిమాలకు సంబంధించిన రివ్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు చూసుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ కొట్టి చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా చెప్పుకున్నట్టుగా మరణం మనుషులకే కాని మనసుకు కాదు ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది పూర్చినా సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే సినిమా ముగింపులో రాసిన కొటేషన్ ఇది ఈ మాటకు తగ్గట్టుగానే చిత్ర కథనమంతా సాగుతుంది పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగిన ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది ఓ సున్నితమైన ప్రేమ కథను ఎంతో సహజంగా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు డైరెక్టర్ స్మరణ్ రెడ్డి వినోదాత్మకంగా కథను ప్రారంభించి చివరిలో ప్రేక్షకుడు గుండెను బరవెక్కించి థియేటర్ నుంచి బయటకు పంపిస్తాడు తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కథనాన్ని అయితే నడిపించింది పెళ్లి చూపుల సీన్ తో కథను ప్రారంభించి హీరో లవ్ రెడ్డిగా మారిన తర్వాత ఆసక్తికరంగా కథ అయితే నడుస్తుంది అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు అయితే రెగ్యులర్ గా ఉంటాయి అలా అని ఆ సీన్స్ చూసినప్పుడైతే మనకు బోర్ కొట్టదు స్వీటీ అనే అమ్మాయి నుంచి వచ్చే సీన్లు అయితే మనకు మంచి కామెడీని అయితే పంచుతుంది అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా అనే విషయాన్ని సెకండ్ హాఫ్ వరకు తెలియకుండా ప్రేక్షకు క్యూరియాసిటీని అయితే పెంచేసిండు ఇంటర్వెల్స్ అయితే బాగా ఆకట్టుకుంటుంది ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే మనకు మంచిగానే అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోతుంది నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకులు అయితే ఎమోషనల్ అవుతారు చివరి ఇరవై నిమిషాలు అయితే మొత్తం ఎమోషనల్ మీదనే నడుస్తుంది ఇక చివరికి క్లైమాక్స్ చూసిన తర్వాత అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుని మనసు అయితే బరబెక్కి అలా అని ఈ క్లైమాక్స్ కొత్తదని ఏం చెప్పలేము గతంలో చాలా ప్రేమ కథలకు ఇలాంటి క్లైమాక్స్ ఉంది కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతాం ఇక పేరున్న నటీ నటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం అయితే మరోలా ఉండేది ఒక బేబీ ఒక ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలు ఎలా అయితే ఉంటాయో ఈ సినిమా కూడా ఇంచుమించు అలానే అనిపిస్తుంది ఏదేమైనా తొలి సినిమాతో ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అయితే అభినందించాల్సిందే ఇక ఇందులో నటించిన వాళ్ళంతా కొత్త వాళ్ళే అయినా కూడా చాలా చక్కగా నటించిండ్రు భగ్న ప్రేమికుడు నారాయణ రెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర అయితే ఒదిగిపోయిండు ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి అయితే న్యాయం చేసింది హీరోయిన్ తండ్రిగా నటించిన ఎన్ టి రామస్వామి నెక్స్ట్ లెవెల్ ఉంటది క్లైమాక్స్ లో ఆయన ఇచ్చే ట్విస్ట్ అయితే ఆకట్టుకుంటది హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్లయితే నవ్వులు పూయించింది ఇక ఇందులో నటించిన మిగిలిన నటీ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించి సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ప్రధాన బలం అనే తనదైన అనదైన తో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోషిక ఈ సినిమాలో పాటలు కూడా ఆకట్టుకుంటాయి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే బేబీ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలు నచ్చిన వారికి అయితే ఈ సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు యూత్ అయితే సో ఫ్రెండ్స్ ఇది లవ్ రెడ్డి మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి రివ్యూతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్